ఈ రోజు మనం నేర్చుకుందాం కొనుగోలు వెల అమ్మకపు వెల లాభం నష్టం మరియు తగ్గింపు కొనుగోలు చేయడం మనందరికీ ఇష్టం మనం చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ బట్టల్లాంటివి చిన్న చిన్న వస్తువుల నుండి ఫ్రిడ్జ్ కారు ఇల్లు మొదలైనవి పెద్ద పెద్ద వాటిని కూడా కొనుగోలు చేస్తూ ఉంటాం ఎలాంటి కొనుగోళ్లైనా కొనుగోలు వెల అంటే కాస్ట్ ప్రైస్ అమ్మకపు వెల అంటే సెల్లింగ్ ప్రైస్ లాంటి కొన్ని ముఖ్యమైన అంశాలుంటాయి రండి వీటిని అర్థం చేసుకుందాం ఒక దుకాణదారుడు టీవీని తయారు చేసే కంపెనీ నుండి ఎనిమిది వేల రూపాయలకి ఒక టీవీని కొనుగోలు చేశాడు ఇక్కడ దుకాణదారుడు టీవీని ఎనిమిది వేల రూపాయలకి కొనుగోలు చేశాడు ఒక వస్తువును కొన్న వెలను ఆ వస్తువు యొక్క కొనుగోలు వెల అంటే కాస్ట్ ప్రైస్ అంటారు ఉదాహరణకి ఇక్కడ ఎనిమిది వేల రూపాయలు దుకాణదారుడి కొనుగోలు వెల కొనుగోలు వెలను మనం సంక్షిప్తంగా ఈ విధంగా రాస్తాము దుకాణదారుడు టీవీని తెచ్చి తన దుకాణంలో పడతాడు దుకాణదారుడు ఒక టీవీని ఎవరైనా వినియోగదారుడికి ఎనిమిది వేల వందల రూపాయలకి అమ్ముతాడు ఇక్కడ దుకాణదారుడు టీవీని ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అమ్ముతాడు ఒక వస్తువు అమ్మిన వెలను ఆ వస్తువు యొక్క అమ్మకపు వెల అంటే సెల్లింగ్ ప్రైస్ అంటారు ఇక్కడ దుకాణదారుడికి టీవీ యొక్క అమ్మకపు వెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకపు వెలను సంక్షిప్తంగా ఈ విధంగా రాస్తారు కొంచెం ఆలోచించండి వినియోగదారుడికి వేల ఐదు వందల రూపాయలు కొనుగోలువెలా లేక అమ్మకపువెలా సరిగ్గా ఊహించారు అయితే వినియోగదారుడు టీవీని ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి కొనుగోలు చేశాడు కాబట్టి వినియోగదారుడి కోసం రూపాయలు కొనుగోలువెలా ఇప్పుడు లాభం అంటే ప్రాఫిట్ మరియు నష్టం అంటే లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం దుకాణదారుడు ఎనిమిది వేల రూపాయలకి టీవీని కొనుగోలు చేశాడు మరియు దాన్ని ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అమ్మేశాడు అంటే కొనుగోలు వెలకంటే అమ్మకపు వెల ఎక్కువ అలాంటి పరిస్థితిలో దుకాణదారుడికి అతని ద్వారా కొనుగోలు చేయబడ్డ వెలకంటే ఐదు వందల రూపాయలు లాభం వచ్చింది ఈ విధంగా అమ్మకపు వెల కొనుగోలు వెల కన్నా ఎక్కువ ఉంటే అలాంటి స్థితిలో లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మకపు వెల మైనస్ వెల దుకాణదారుడు ఎనిమిది వేల రూపాయలకి టీవీని కొనుగోలు చేసిన దాన్ని కొన్ని కారణాల వల్ల ఏడు వేల ఐదు వందల రూపాయలకి అమ్మేశాడు అనుకుందాం అలాంటి పరిస్థితిలో దుకాణదారుడికి లాభం రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ అమ్మకపు వెల కొనుగోలు వెలకంటే తక్కువ అలాంటి పరిస్థితిలో దుకాణదారుడికి ఐదు వందల రూపాయలు నష్టం వస్తుంది ఈ విధంగా అమ్మకపు వెల కొనుగోలు వెలకన్నా తక్కువ ఉంటే అలాంటి స్థితిలో నష్టం ఈజ్ ఈక్వల్ టు కొనుగోలు వెల మైనస్ అమ్మకపు వెల అవుతుంది దుకాణదారుడు ఎనిమిది వేల రూపాయలకి టీవీని కొనుగోలు చేసిన దాన్ని ఎనిమిది వేల రూపాయలకే అమ్మేశాడు అనుకుందాం అప్పుడు అతనికి లాభం వచ్చిందా లేక నష్టమా ఆలోచించండి సరిగ్గా ఊహించారు అయితే ఇక్కడ వెల అమ్మకప్పు వెల రెండూ సమానమే కాబట్టి అతనికి లాభం లేదు నష్టం లేదు ఈ విధంగా తెలుసుకుందాం తగ్గింపు అంటే డిస్కౌంట్ అంటే ఏమిటో దుకాణదారుడు వినియోగదారుడిని మభ్యపెట్టడానికి చాలా వస్తువుల మీద వాస్తవిక వెలపైన తగ్గింపు ఇస్తూ ఉంటారు ఉదాహరణకి మీరు మీద ఇరవై శాతం ఆఫ్ జీన్స్ మీద యాభై శాతం ఆఫ్ ఈ విధంగా ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్స్ తప్పకుండా చూస్తూ ఉంటారు నిజానికి ఈ తగ్గింపులు వస్తువు యొక్క వాస్తవిక వెల మీద ఇవ్వబడుతుంది ఇదొక ఉదాహరణతో తెలుసుకుందాం ఒక ఫోన్ యొక్క వాస్తవిక వెల పదివేల రూపాయలు వినియోగదారుడుకు అమ్మే సమయంలో ఐదు శాతం తగ్గింపించి అమ్మి ఉంటాడు దుకాణదారుడు ఆ ఫోన్ ఎంతకు అమ్మాడో తెలుసుకోండి అలాంటి పరిస్థితిలో మనం ముందుగా తగ్గింపు గురించి తెలుసుకుంటాం అయితే దుకాణదారుడు వాస్తవిక వెలపైన ఐదు శాతం తగ్గింపించాడు కాబట్టి మనం చెప్పగలం తగ్గింపు ఈజ్ ఈక్వల్ టు పదివేల రూపాయలకి ఐదు శాతం అంటే తగ్గింపు ఈజ్ ఈక్వల్ టు ఐదు బై వంద ఇంటూ పదివేల రూపాయలు ఇజ్ ఈక్వల్ టు ఈ విధంగా అమ్మకపు వెల ఇజ్ ఈక్వల్ టు వాస్తవికజ్ ఈక్వల్ టు పదివేల రూపాయలు మైనస్ ఐదు వందల రూపాయలు ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు మనం వెల అమ్మకపు వెల లాభం నష్టం మరియు తగ్గింపుల గురించి తెలుసుకున్నాం తర్వాతి వీడియోలో మనం వీటికి సంబంధించిన సరదా ప్రశ్నలకి జవాబులు రాబడదాం